శ్రీకాకుళం జిల్లా యూత్ క్లబ్ ఆఫ్ బెజ్జిపురం సంస్థ స్థాపించి నేటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యూత్ క్లబ్ ఆఫ్ బెజ్జిపురం అధ్యక్షులు ప్రసాదరావు ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వలస కూలీలకు యాచకులతో పాటు వాహన డ్రైవర్లకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూత్ క్లబ్ ఆఫ్ బెజ్జిపురం అధ్యక్షులు ప్రసాదరావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలని స్వామీ వివేకానంద చూపిన మార్గంలో ప్రయత్నించాలనే సంకల్పంతో గ్రామీణ ప్రాంతంలో ప్రజలు వెనుకబాటు తనాన్ని లేకుండా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించామని అన్నారు. ముఖ్యంగా ఈ సంస్థ మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేసిందని అన్నారు. 7200 మంది మహిళలతో 520 స్వయం శక్తి సంఘాలను ఏర్పాటు చేయడంతో ఈ రోజు అవి వెలుగు కార్యక్రమంలో ప్రభుత్వం ద్వారా అనేక లాభాలను అందుకుంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇజ్జాడ శ్రీనివాసరావు, అప్పారావు, కలిశెట్టి ధర్మారావు, గంట్యాడ అప్పలనాయుడు, బడ్డుపల్లి శ్రీను, గోళగాన్ని చిన్న, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. యూత్ క్లబ్ బెజ్జిపురం అనే స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడైనటువంటి నేను ఈరోజు 19 న్యూస్ ప్రతినిధులతో నేను మాట్లాడుతున్నది ఏంటంటే, నా పేరు ప్రసాదరావు. ఈ సంస్థ 40 సంవత్సరాల క్రితము మే 27, 1980న ఒక 20 మంది విద్యావంతులైనటువంటి యువకులతో స్థాపించాము. ఈ సంస్థాపన చేసినప్పుడు వ్యవస్థాపక అధ్యక్షులుగా శ్రీ ఇజ్జాడ సన్యాసప్పుడు గారు, వ్యవస్థాపక కార్యదర్శిగా కీర్తిశేషులు పిన్నింటి వెంకటరావు నాయుడు ఉన్నారు. ముఖ్యంగా మేము గ్రామీణ ప్రాంతంలో ప్రజల యొక్క వెనుకబాటుతనాన్ని పరిశీలించిన తర్వాత దీనికి ఒక సమాధానం చెప్పాలి అంటే ఒక స్వచ్ఛంద సంస్థ మాత్రమే చెప్పగలదు అని ప్రగాఢమైనటువంటి ఉద్దేశంతో మహాత్మా గాంధీ ఆశయమైనటువంటి గ్రామ స్వరాజ్యం అనే ఆశయాన్ని సాధించాలని, స్వామి వివేకానంద చూపినటువంటి మార్గంలో అనేకమైనటువంటి కార్యక్రమాలను రూపొందించి ఇప్పటి వరకు కూడా శ్రీకాకుళం జిల్లాలో 19 మండలాలకి మన కార్యక్రమాల్ని విస్తరించగలిగాము. ప్రధానంగా మహిళాభ్యుదయానికి పెద్దపీట వేసింది మా సంస్థ. సుమారు 7200 మంది మహిళలతో 520 స్వయం శక్తి సంఘాలని ఏర్పాటు చేశాము. ఈరోజు ఆ సంఘాలన్నీ కూడా వెలుగు కార్యక్రమంలో ప్రభుత్వం నుంచి అనేక లాభాలని పొందుతున్నాయి.